వివాహేతర సంబంధం అభియోగాలపై భార్య ఫిర్యాదుతో రాజు అనే ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య తన భర్త ఆ మహిళతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మునుగోడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన ఇన్స్పెక్టర్ రాజు రాత్రి హైదరాబాద్కు వచ్చాడు. అతన్ని ఫాలో అయిన భార్య వనస్థలీపురంలో ప్రీరాలితో ఉండగానే పట్టుకుంది. అక్కడ ఇద్దరికీ గొడవయింది. దీంతో కారు దిగి ప్రీరాలితో కలిసి రాజు నడుచుకుంటూ వెళ్లాడు. దారిలో ఇద్దరికీ మరోసారి గొడవయింది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన బ్లూ కోల్డ్స్ పోలీసులు గొడవ గురించి ఆరా తీశారు. తాను ఇన్స్పెక్టర్నంటూ బ్లూ కోల్డ్స్ పోలీసులను దుర్భాషలాడారు. అంతేకాదు, తన దగ్గరకు వచ్చిన పోలీసులపై రాజు చేయి చేసుకున్నాడు. తమపై దాడి చేయడంతో బ్లూ కోల్డ్స్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రాజును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులపై దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు. రిమాండ్కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వనస్థలీపురం ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి రాజు అనే ఇన్స్పెక్టర్ ను వనస్థలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల మీద దాడికి యత్నించినందుకు గాను అతని మీద 353, 332, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసిన అనంతరం ప్రస్తుతం రిమాండ్ తరలిస్తున్నారు. వాస్తవానికి ఆ ఇన్స్పెక్టర్ రాజు నిన్న సాయంత్రం వరకు కూడా మునుగోడు ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్ళాడు. అయితే నిన్న ఎన్నికలు ముగియడంతో రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నటువంటి రాజు మీద తన భార్యకు ముందు నుంచి కూడా అనుమానం ఉంది. ఆ వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు కూడా ఇన్స్పెక్టర్ రాజు ఆ భార్య అనుమానిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాజు హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడాను వనస్థలీపురంలో ఉండేటటువంటి తన ఇంటికి రాకుండా ప్రియురాలతో కలిసి బయటికి వెళ్తున్నాడంటూ కూడా ఒక సమాచారం అందుకున్నటువంటి రాజు భార్య ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ని అలాగే ఇన్స్పెక్టర్ ప్రియురాల్ని వెంబడించింది. ఈ నేపథ్యంలోనే వనస్థలీపురంలో ఒక చోట కారు లో ఇద్దరు కలిసి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇన్స్పెక్టర్ భార్య రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకుంది. ఆ తర్వాత ఆ సమయంలోనే ఆ ముగ్గురికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది, గొడవ కూడా చోటు చేసుకుంది. అనంతరం కారు దిగి ఇక ఇన్స్పెక్టర్ రాజు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలోనే ఇక భార్య కూడా అతన్ని వెంబడించింది. అదే సమయంలో వాగ్వాదం మరింత ఎక్కువైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బ్లూ కోల్డ్స్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాజు వద్దకు చేరుకుని విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు గొడవ పడుతున్నట్టు కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ఆ బ్లూ కోల్డ్ పోలీసుల మీద ఇన్స్పెక్టర్ రాజు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత తాను ఇన్స్పెక్టర్ అంటూ నన్నే ప్రశ్నిస్తారా అంటూ కూడా బ్లూ కోల్డ్స్ పోలీసుల మీద తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన సందర్భం అయితే కనిపించింది. మరోవైపు ఎంతకీ ఆ బ్లూ కోల్డ్ పోలీసులు అక్కడి నుంచి వివరాలు తెలుసుకోకుండా వెళ్ళకపోవడంతో ఇక సమయానం కోల్పోయినటువంటి ఇన్స్పెక్టర్ రాజు ఇద్దరు కానిస్టేబుల్ మీద చేయి చేస్తున్నాడు. ఆ తర్వాత రామకృష్ణ అలాగే నాయుడు అనే ఇద్దరు కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవడంతో నాయుడు అనే కానిస్టేబుల్ కు మొహం భాగంలో గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజు మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం కూడా సహకరించక పోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే కానిస్టేబుల్ మీద దాడికి యత్నించాడో ఇక వెంటనే ఆ బ్లూ కోల్డ్స్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ సమాచారం
సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఇక ఇన్స్పెక్టర్ రాజు వద్దకు చేరుకున్నారు. తర్వాత బలవంతంగా అతన్ని వనస్థలి వలసలిపురం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ అంశం మీద తన భర్త మీద అంటే భర్త అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆ తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అంశం గురించి భార్య ఇన్స్పెక్టర్ రాజు భార్య కేసు ఇవ్వడానికి కేసు పెట్టడానికి విముఖత చూపించినప్పటికీ కానీ పోలీసులు మాత్రం నాయుడు అనే కానిస్టేబుల్ అంటే ఇన్స్పెక్టర్ రాజు చేతిలో గాయపడినటువంటి నాయుడు అనే కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. 353 అలాగే 332 422 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక ఎవరైతే ఈ యొక్క దాడికి యత్నించారో ఇన్స్పెక్టర్ రాజు 2002 బ్యాచ్ కు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గా కూడా చెప్తూ ఉన్నాడు. రాజు ఇన్స్పెక్టర్ సొంత ఊరు కందుకూరు మండలంలో బేగపేట గ్రామం కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ అంశం మీద హైదరాబాద్ సిటీ కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మరోవైపు అతన్ని సస్పెన్షన్ చేశారంటూ కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ గా అయితే ఒక ప్రకటన వెలువరాల్సి ఉంది. సుమిత్ర.